ఈరోజు జరగబోయే ఈ కార్యక్రమం దేవుని దయతో మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. రాష్ట్రవ్యాప్తంగా చదువుకున్న పిల్లలు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉంటారు. ప్రభుత్వం తరపు నుంచి నోటిఫికేషన్ వస్తుందని, కోచింగ్ తీసుకునేటప్పుడు ఎంత వ్యవధి కోచింగ్ కోసం పెట్టాలి, ఎందుకంటే కోచింగ్ మన గ్రామాలలో ఉండదు, కోచింగ్ తీసుకోవాలంటే ఎక్కడికో వెళ్ళి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ కార్పొరేషన్ హెడ్ క్వార్టర్స్లోనూ సిటీలలోకి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం. అక్కడ మన ఇళ్ళు ఉండదు, ఇళ్ళు బాడక్కి తీసుకుని అక్కడ నెలల తరబడి కోచింగ్ తీసుకుంటూ ఉండాలి. ఆ కోచింగ్ తీసుకున్న తర్వాత ఉద్యోగాలు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని పరిస్థితుల్లో ఆ కోచింగ్ జరుగుతూనే ఉంటే ఆ పిల్లలకు మనోధైర్యం కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితులన్నీ కూడా మార్చి ఈరోజు వచ్చే 9 నెలల కాలంలో జూలై నెల నుంచి మార్చ్ 2022 వరకు ఏ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నాము, ఏ నెలలో మనందరి ప్రభుత్వము ఆ నోటిఫికేషన్ ఇవ్వబోతుంది అని చెప్పి జాబ్ క్యాలెండర్ గా ఈరోజు విడుదల చేస్తా ఉన్నాం. ఈ వచ్చే 9 నెలల కాలంలో ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఏకంగా 10,143 ఉద్యోగాలు భర్తీ చేయబోతా ఉన్నాం. ఈ ఉద్యోగాలేమిటి, ఏ నెలలో నోటిఫికేషన్ ఇస్తా ఉన్నాము, ఇటువంటి వివరాలన్నీ కూడా ఈరోజు అన్ని దినపత్రికల్లో కూడా మొదటి పేజీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఆ ప్రకటన ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈ క్యాలెండర్ అన్నది ఎందుకింత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఎందుకింత అవసరము అనంటే, ఈ క్యాలెండర్ చదువులు పూర్తి చేసుకున్న చెల్లెమ్మలకు తమ్ముళ్లకు ఈ క్యాలెండర్ వాళ్ల కోసం తీసుకొస్తా ఉన్నాం. ఈ క్యాలెండర్ ఏ ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో, ఏ నెలలో వస్తుందో అని స్పష్టంగా తెలియచెప్పడం కోసం క్రిస్టల్ క్లియర్ గా చెప్పడం కోసం ఈ క్యాలెండర్ను తీసుకొస్తా ఉన్నాం. ఈ క్యాలెండర్ ద్వారా ఈ క్యాలెండర్లో బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ ఇంతవరకు చేయకుండా వదిలేసిన గత ప్రభుత్వ విధానాలకు భిన్నంగా సామాజిక న్యాయం చేసేందుకు తీసుకొస్తా ఉన్నాం. అది ఎప్పుడు జరుగుతుందో, ఏ నెలలో జరుగుతుందో కూడా చెప్పే కార్యక్రమం ఈ క్యాలెండర్ ద్వారా చేస్తున్నాం. ఈ క్యాలెండర్ అవినీతికి, పక్షపాతానికి, వివక్షకు, లంచాలకు తావు లేకుండా అత్యంత ట్రాన్స్పరెంట్ గా, అత్యంత పారదర్శకంగా ఎలాంటి దళారులు, ఎలాంటి పైరవీలకు, ఎలాంటి రికమెండేషన్లకు కూడా తావు లేకుండా రాత పరీక్షలో, ఓన్లీ త్రూ రిటన్ ఎగ్జామ్, రాత పరీక్షలో మెరిట్ ప్రాతిపదికన ఇంటర్వ్యూస్ విధానానికి పూర్తిగా స్వస్తి చెబుతూ మన ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తోంది అని చెప్పటానికి ఈరోజు ఈ క్యాలెండర్ ద్వారా
చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. ఈరోజు కొన్ని కొన్ని విషయాలు జ్ఞాపకం తెచ్చుకుంటే అధికారంలోకి వచ్చిన మీకు బాగా గుర్తుండే ఉంటుంది బహుశా జూన్ 2019 అధికారంలోకి వచ్చిన కేవలం 4 నెలల లోపే అంటే అక్టోబర్ 2వ తారీఖు లోపు గ్రామ సచివాలయాలు వెలిసాయి. ఆ 4 నెలల లోపే ఏకంగా దేశంలో కూడా ఎక్కడా కూడా ఎప్పుడు కూడా కని విని ఎరగని విధంగా మన రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా 122,000 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు దేవుడి దయతో మీ బిడ్డ చేయగలిగాడు ఈ కార్యక్రమం కల్పించగలిగాడు ఈ కార్యక్రమం ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా. ఇన్ని ఉద్యోగాలు ఎప్పుడూ కూడా జరగని విషయాలు. ఈ ఉద్యోగాలతో పాటు నిరుద్యోగ యువతలో సేవాభావాన్ని పెంపొందిస్తూ వారిని కూడా సామాజిక సేవ కోసం వారిని కూడా సమాజానికి ఉపయోగపడేలా ఉపయోగించుకుంటూ వారికి గౌరవ వేతనం ఇస్తూ ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకుని వచ్చి దాదాపుగా 2,50,000 పైచిలుకు నిరుద్యోగులను ఈ గొప్ప కార్యక్రమంలో భాగస్వాములుగా చేయగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. కేవలం ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఏకంగా 1 కాదు 2 కాదు 3 కాదు ఏకంగా ఈ 2 సంవత్సరాల కాలంలో అక్షరాల 603,756 ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా భర్తీ చేయగలిగాము అని చెప్పి సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇందులో ఈ 603,756 ఉద్యోగాలలో ప్రభుత్వం తరపున భర్తీ చేసిన ఈ ఉద్యోగాలలో ఇందులో 184,264 ఉద్యోగాలు శాశ్వత ప్రాతిపాదిక శాశ్వతంగా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వగలిగామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. 399,791 ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, మరో 19,701 ఉద్యోగం కాంట్రాక్ట్ ఉద్యోగాలు అన్నీ కలిపి 603,756 ఉద్యోగాలని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను.